మేడు మనదే, రేపు మనదే. మేఘం చాటున ఉన్నది ఏదో లోకం, నీలి కడలికి ఆవల ఏదో తీరం. ఆశల దుక్కులు దిక్కులు దాటిన వేళ, శిఖరం తాకి గమ్యం చేరే వేళ. ఆలింగిని నేలకి వంచి నక్షత్ర పూలను పోద్దాం, ఆ కడలి లోతుకు వెళ్ళి రత్నాల రాసులు తెద్దాం. ఆకాశానికి హత్తులు గీసే మొనగాడెవ్వడు, ఉదయించే సూర్యుణ్ణి ఆపేదెవ్వడు. ఆకాశానికి హత్తులు గీసే మొనగాడెవ్వడు, ఉదయించే సూర్యుణ్ణి ఆపేదెవ్వడు. May I come in? Ah, Kumar, come in. Please sit down. Amount to account la credit ayindi. Idi huge amount kada. Idi maa dabbu maatrame kaadu sir. Mari మమ్మల్ని నమ్మి మాతో పాటున్న చాలా మంది పేద పార్టనర్స్కి చేరాల్సిన డబ్బు సార్ ఇది. రే 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 రే, నన్ను ఒక్కసారి పట్టుకోనివ్వరా, నన్ను ఒక్కసారి కిల్లు. ఇప్పుడు నమ్ముతావా? దీన్ని అందరికీ పంచిపెట్టేసి అర్జెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి. నువ్వేమైపోయావరా? రెండు రోజుల నుంచి ఫోను దొరకట్లేదు, నీ ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకే ఏం తెలీదు. నేను ఒక విషయం అడిగితే నువ్వు అబద్ధం చెప్పవుగా? ఏంటి? మన ఊరిని వదిలొచ్చాక నువ్వు ఒక్కసారి కూడా మన ఊరిని మిస్ అవ్వలేదా? అక్కడి ఊరి వాళ్ళు, ఉదయాన్నే వాకింగ్, ఫ్రెండ్స్, వీటన్నిటినీ. సరే, అది వదిలే. అమ్మ నువ్వు కలిసి జీవించిన, మేము పుట్టి పెరిగిన,
మన ఇంటిని నువ్వు మిస్ అవలేదన్నా నా నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఎంత ముఖ్యమైనవో నాకు ఇప్పుడు అర్థమైంది వాటన్నిటిని తీసుకురావడం నా వల్ల కాదు కానీ మన ఇంటిని మాత్రం తిరిగి సంపాదించాను మొదట్లో ఆ శామీ ఒప్పుకోలేదు తర్వాత అతను అడిగిన డబ్బులు ఇచ్చి నీ పేరు నా ఇంటిని రాయించాను మోసుకెళ్తే చాలు చేసిన పాపాలని తీరాలిగా కాల్ చేస్తాను నువ్వు అమ్మాయితో వెళ్ళొస్తానని చెప్పలేదే నేను అందరికీ చెప్పేగా వచ్చాను అది కాదురా అసలు మీ ఇద్దరి మధ్య ఏంటి మా మధ్య కలిసి తిరిగినంత మాత్రాన ఏదో ఒకటి ఊహించేసుకోవడమేనా ఇదే మీ జనరేషన్ ప్రాబ్లం అయినా నాన్న మనం కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాం అప్పుడు చాలా మందితో మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళది మన లైఫ్ మనది ఇంకేముంది ఓహో సొంతంగా బిజినెస్ చేసి నాలుగు డబ్బులు కూడబెట్టేసరికి నా కొడుకు మనసు కూడా రాయి అయిపోయిందా సరే కొంచెం కడుపులో రమేష్ కూడా రెండు పెట్టు మీరు కూర్చోండి మాయాని వడ్డిస్తాను వద్దులేమ్మా నాకు కావాల్సింది వేరే ఉంది అదిగో వచ్చేసింది తీసుకొచ్చి అక్కడ పెట్టు నేను కొంతకాలంగా గంజే తాగుతున్నాను అదే ఒంటికి మంచిది కొడుకులు కూతుళ్ళు కుటుంబ సభ్యులందరితో కలిసి భోంచేయాలన్నదే నా కోరిక ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడు అంతే ఈ ల్యాండ్ కేసులో తీర్పు మనకే అనుకూలంగా వస్తుందని అందరు లాయర్లు చెప్తున్నారు అదే జరిగితే మనం జాక్పాట్ కొట్టినట్టే ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టం లేకపోతే దాన్ని కొనడానికి సిద్ధమని కొంతమంది బిల్డర్స్ నాతోనే చెప్పారు ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయిందండి ఒక సెంటుకు 15 లక్షలు ఇవ్వడానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు 20 ఎకరాలంటే సామాన్యమైన విషయం కాదుగా ఆ స్థలం నేను అమ్మబోయేది లేదు అక్కడ బిల్డింగ్ కట్టబోయేది లేదు కేసు గనక గెలిస్తే సెటిల్మెంట్ చేయడానికి డబ్బు కావాలి కాబట్టి దానికి అవసరమైనంత స్థలం మాత్రం అమ్మేస్తాను మిగిలిన స్థలంలో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అదే నా జీవితాశయం మీకేమైనా పిచ్చి పట్టిందా బావా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టి పాత పిచ్చులన్నీ కూడా వదిలిపోయి ఇప్పుడు కొత్తగా మరిన్ని పిచ్చులు మొదలయ్యాయి అందులో ఒకటే ఈ వ్యవసాయం ఇంత ఖరీదైన స్థలంలో వ్యవసాయం చేస్తే కిలో ధాన్యానికి 10,000 ఇచ్చినా తక్కువని ఎవడైనా చెప్తాడు లాభాలు మాత్రమే ఆశించే వ్యవసాయం ఈ విన్సెంట్ ఎప్పుడు చేయడు
ఇంకా ఇక్కడ కూర్చునే ప్రయోజనం లేదు, బయలుదేరుతాం. నాన్న నేను వెళ్ళొస్తాను. ఒరే కుమారు. ఏంటి అంకుల్? మీ నాన్న పోగొట్టుకుందంతా తిరిగి రావడం మొదలెట్టింది, నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఎలా? మరి నీకెప్పుడు నా బాధ్యత తెలిసి వస్తుంది? చెప్పరా, నీకెప్పుడు బాధ్యత తెలిసి వస్తుంది? సరే, అందరూ చెప్తున్నంత వల్ల ఉదయాన్నే లేచిన తర్వాత నేను బాధ్యతగా ఉంటాను. అలా అయితే నాకు ఓకే. రే విన్సెంట్, ఇప్పుడురా నువ్వు నా ఫ్రెండ్వి, నా పాత ఫ్రెండ్ విన్సెంట్వి. నాన్న ఏంటి కూర్చున్నా? లేలే, నువ్వు వెళ్ళరా, బద్ధకంగా ఉంది, ఒక చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ మనం ఫిల్ చేద్దాంలే, ఊరికి డైలాగులు వద్దు. ఓకే, స్ట్రెచ్ రివర్స్ 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 బ్రిస్క్ వాక్. నాన్న ఇవే బ్రా, రా. మనం ఎప్పుడు వెళ్ళేది ఇటే కదా, ఊరికే ఒక చేంజ్కి. అరే రమ్మని నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఇది విజయనగరమా కోయంబత్తూరా? మనం ఎప్పుడు కోయంబత్తూరుకి వచ్చాం? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి ఇక్కడికి వచ్చి చేరుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. టాక్సీ డ్రైవరు లారీ డ్రైవరు డబ్బులు ఇస్తే తీసుకోమన్నారు, అంతా కుమారే ఇచ్చేశాడు అని చెప్పారు. నా వైపు చూడరా, అంటే మొత్తం నీ ప్లానింగ్ అన్నమాట. అంటే మా మధ్య ఏదో ఉందని నువ్వే అనుకున్న తర్వాత నాకేంటి ప్రాబ్లం? Let's go.